నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను మణిబాబు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రముఖ మిల్క్ డైరీ అమూల్ సహకారంతో పాడి పరిశ్రమ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్ పాడి రైతులకు మేలు చేసేందుకు మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు సీఎం వెల్లడి మూడవ రోజు వాడి వేడిగా సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు పోలవరంపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం చంద్రబాబు సహా 9 మంది సస్పెన్షన్ జిల్లాలో తుఫాన్తో నష్టపోయిన రైతులను పరామర్శించిన జనసేనాని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చూస్తానని అన్నదాతలకు పవన్ భరోసా ఢిల్లీలో రైతుల ఆందోళనలకు మద్దతుగా ఏపీలో రేపు నిరసనలు రైతాంగానికి నష్టం చేకూర్చే నూతన వ్యాపార బిల్లును రద్దు చేయాలని వడ్డే డిమాండ్ ఇక అప్డేట్ చూస్తే ప్రముఖ మిల్క్ డైరీ అమూల్ తో ఒప్పందం ద్వారా పాడి రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు మార్కెట్ లో పోటీ తత్వం వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు అమూల్ తో ఒప్పందం వల్ల పాడి రైతులకు లీటర్ కు 5 నుంచి 7 రూపాయల వరకు ఆదాయం చేకూరుతుందని సీఎం పేర్కొన్నారు వైఎస్ఆర్ చేయూత ఆసరా మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు దీంతో పాటు అమూల్ కార్యకలాపాలను కూడా సీఎం ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అమూల్ సంస్థ 8వ స్థానంలో ఉందని అమూల్ తో ఒప్పందం ద్వారా పాడి రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పాదయాత్రలో పాడి రైతుల కష్టాలను చూశానన్న జగన్ అధికారంలోకి వచ్చాక సహకార సొసైటీలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు మార్కెట్లో పోటీ తత్వం వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని అమూల్ తో ఒప్పందం వల్ల పాడి రైతులకు లీటర్కు 5 రూపాయల నుంచి 7 రూపాయల వరకు ఆదాయం వస్తుందని వివరించారు అమూల్కు వచ్చే లాభాల్లో ఏడాదికి 2 సార్లు బోనస్ రూపంలో మహిళలకే ఇస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు మీరే కొనుగోలు చేసినా పరవాలేదు లేదా ప్రభుత్వమే దగ్గర నుండి కొనుగోలు చేయించమంటే ప్రభుత్వమే దగ్గర నుండి కూడా కొనుగోలు చేయించే కార్యక్రమం కూడా చేసి మీకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వము ఈ కలయిక వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నా డిసెంబర్ పదో తారీఖున 2,40,000 గేదెల షీప్ అండ్ గోట్ యానిమల్ 2,49,000కి సంబంధించిన మేకలు అండ్ గొర్రెలు షీప్ అండ్ గోట్ కూడా యూనిట్స్ కూడా లాంచ్ చేస్తూ ఉన్నాం ఒక్కొక్క యూనిట్ అది 15 గొర్రెలు 15 షీప్ ఉంటాయి బట్ అవి కూడా ఇదే కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఉన్నాం దాదాపుగా 77,000 రీటైల్ షాప్స్ ఈ హిందుస్థాన్ లీవర్ ఐటీసీ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఆక చెల్లెమ్మలకు అందరికీ కూడా ఇవన్నీ కూడా టోటల్గా ఫ్రీగా ఒక రూపాయి కూడా వాళ్ళకి డబ్బు ఖర్చు లేకుండా మనం ఇచ్చే ఈ చేయూత సొమ్ముతోనూ ఈ ఆసరా డబ్బు ఏదైతే ఇస్తూ ఉన్నామో వీటితోనే రూపాయి కూడా డబ్బు ఖర్చు లేకుండా ఆ డబ్బే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల వాళ్ళంతకు వాళ్ళే వ్యాపారం చేసి వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద నిలబడే పరిస్థితులకి తీసుకుని రావడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఇది సో అందులో భాగంగా ఈరోజు చేస్తూ ఉన్న ఈ ప్రయత్నంతో అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ అమూల్ వాళ్ళు కూడా అడిగిన వెంటనే వాళ్ళు కూడా ఉత్సాహం చూపించి మనతో పాటు తోడుగా ప్రయాణం చేయడానికి సిద్ధపడినందుకు మనస్ఫూర్తిగా కూడా ఇక్కడికున్న ఇక్కడికి విచ్చేసిన అమూల్ ప్రతినిధులకు అందరికీ కూడా మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ ఫ్రమ్ ది డీపెస్ట్ ఆఫ్ మై హార్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఓవర్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు
పంట నష్టానికి సంబంధించి తక్షణమే ఆర్థిక సహాయం వచ్చేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు జనసేనాని కృష్ణా జిల్లాలో పర్యటించారు. నివర్ తుఫాను కారణంగా పంటలు కోల్పోయిన రైతాంగాన్ని పరామర్శించి వారి కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ముందుగా కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన ప్రారంభమైంది. ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జనసేనాని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉయ్యూరు చేరుకున్నారు. అక్కడి నుంచి పామర్రు, చల్లపల్లి, అమనగడ్డ ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి నష్టపోయిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు నష్టపోయిన పంటలను పవన్ కళ్యాణ్కు చూపిస్తూ రైతులు కంటతడి పెట్టారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా ఇప్పటి వరకు ఎవరూ తమను పట్టించుకోలేదని వారు వాపోయారు. తుఫానుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని, అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తున్నారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నకు భరోసా ఇచ్చేందుకే తాను వచ్చానని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని, ఆర్థిక సహాయం వచ్చేలా కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ రైతులకు హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లాలో పర్యటన ముగించుకున్న అనంతరం పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లా పర్యటనకు పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లారు. జిల్లాలోని బట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరు ప్రాంతాల్లో పవన్ పర్యటించి రైతులను కలుసుకున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు అన్ని వర్గాలు మద్దతు పలకాలని మాజీ మంత్రి బడ్డే శోభానాథీశ్వరరావు పిలుపునిచ్చారు. రైతు సంఘాల్లో చీలిక తేవాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సాగవన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో వ్యవసాయ పరిరక్షణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల సమావేశంలో లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. దాదాపు 500 సంఘాలు ఉన్నా కేవలం కొంతమందిని మాత్రమే సమావేశానికి ఆహ్వానించడం సరికాదని, అన్ని సంఘాలను పిలిచి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాని మోడీ అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధర స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. ఢిల్లీలో రైతుల నిరసనలకు మద్దతుగా 3వ తేదీన రైతుల ఉద్యమానికి మద్దతుగా రాస్తా రోకో, 4వ తేదీ అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, 5వ తేదీన అన్ని కార్మిక సంఘాలతో నిరసనలు తెలపాలని పిలుపునిస్తున్నామన్నారు. దాదాపుగా 500 రైతు సంఘాలు ఐక్య వేదికలో చీలికి తేవాలని, కమిటీల పేరుతో కాలయాపం చేసి ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలనేటటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని రైతు సంఘాలు ముక్త కంఠంతో మీ ఆటలు సాగవో, మేము అందరం మా అందరితోనూ అన్ని సంఘాలతోనూ కూడా చర్చించాల్సిందే, 3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే నిర్ణయం తీసుకునే వరకు మేము వెనక్కి వెళ్ళేది లేదు, అది ఎన్ని రోజులైనా సరే మేము ఉద్యమాన్ని కొనసాగించుతామని చెప్పి వారందరూ కూడా ముక్త కంఠంతో చెప్పటం భారత రైతాంగం అందరూ కూడా ఎంతో సంతోషిస్తూ వారికి జయజయలు పలుకుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కూడా ఢిల్లీలో అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నటువంటి రైతు సంఘాల వారికి అడుగులో అడుగు వేస్తూ మన రాష్ట్రంలో కూడా కార్యాచరణ తీసుకోవాలనేటటువంటి అభిప్రాయంతోనే ఈరోజు చర్చించడం జరిగింది. రైతు రుణ ఉపశమన చట్టం తేవాలని చెప్పి ప్రైవేట్ మెంబర్ బిల్స్ పెట్టినప్పటికీ కూడా పట్టించుకోకుండా ఇవాళ రైతాంగాన్ని ఉద్ధరించుతున్నాము, మేము స్వేచ్ఛనిస్తున్నాము, కొత్త అవకాశాలు కల్పిస్తున్నాము, రైతాంగానికి న్యాయ రక్షణ కల్పిస్తున్నామని చెప్పి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి మనిషి భారత ప్రజానీకాన్ని, రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తానికి చేసే ప్రకటనని మా సమన్వయ సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒకే రాష్ట్రము ఒకే రాజధాని అనేది కాంగ్రెస్ సిద్ధాంతమని ఏఐసీసీ సభ్యులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు అమరావతి కాంగ్రెస్ జేఏసీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. నగరంలోని ఆంధ్రరత్న భవన్లో నరహరిశెట్టి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అన్న మాటకి తాము కట్టుబడి ఉన్నామన్నారు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల కొరకు పిసిసి అధ్యక్షులు శైలజానాథ్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రిని కలుస్తున్నామన్నారు. వైసీపీ ప్రత్యేక హోదాపై ఎన్నికల్లో ఒకలా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక మరోలా ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ప్రజలు ప్రత్యేక హోదాని మర్చిపోవడానికి అమరావతిని వైజాగ్ తరలిస్తున్నామని, తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా
ఒకే స్టాండ్ లో ఉంది ఎందుకంటే నగరానికి వాడి రాష్ట్రానికి వెనుకట్లో ఉన్నటువంటి అమరావతి రాజధానిగా నిలసెల్లాలని ఏదైతే 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు అమరావతికి ఉండాలని కోరుకున్నారో దానికి పూర్తిగా ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కమిట్ అయింది దీనికి ఇప్పటికే రాహుల్ గాంధీ గారు కూడా అప్పుడు వచ్చినప్పుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అమరావతికి ఉండాలని దానిలో భాగంగానే మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాగే సైజనాథ్ గారి యొక్క మనోభావానికి మేము హైకోర్టులో కూడా ప్రమాణపత్రం దాఖలు చేయడం జరిగింది అది కూడా వాయిదాల పడుతున్న హైకోర్టులో జరుగుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా వాడా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ 30,000 ఎకరాల పొలం ఉండాలి అమరావతి ఇక్కడే ఉండాలి ఇప్పటికే చిన్న రాష్ట్రం అయిపోయింది 13 జిల్లాల రాష్ట్రం అయిపోయింది మనం ఎక్కడ కూడా ప్రాంతీయ అసమానతలు రాకూడదు ఎస్ వైఎస్ఆర్సీపీ కమిట్మెంట్ అయి ఉందని ఆనాడు కొడేలు సుప్రసాద్ గారు రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఇవాళ వక్రీకరించి మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందువల్ల అమరావతి యొక్క విశిష్టత అమరావతి యొక్క ప్రాధాన్యత అమరావతి ఇక్కడ ఎందుకు ఉండాలో చెప్పాలని తెలియజేయడం కోసం ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సాకే సైజనాథ్ గారి యొక్క నాయకత్వంలో ఆయన అధ్యక్షతన 5వ తారీఖున ముఖ్యమంత్రి గారు మేము అపాయింట్మెంట్ కోరుతాం దాని ప్రకారం 5వ తారీఖు మేము వెళ్ళి ఆయన కలిసి అమరావతిని ఇక్కడే ఉంచమని ఎందుకు ఉంచాలో కూడా దాని విధి విధానాలు కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పడం కోసం కూడా ఆల్రెడీ మేము ప్రిపేర్ అయ్యామని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తాం అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి నేతృత్వంలో చేపట్టిన చలో అసెంబ్లీకి టీడీపీ పూర్తి మద్దతు పలుకుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా తెలిపారు. నంద్యాలలో జరిగిన ఘటన దారుణమైందని పోలీసులు వైసీపీ నాయకుల ఒత్తిడికి 4 ప్రాణాలు బలైపోయాయని విమర్శించారు. బందర్ రోడ్లోని కేశినేని భవన్లో టీడీపీ నేత నాగుల్ మీరా మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య ఘటనను చాలా తేలికగా తీసుకుని ఆత్మహత్యకు కారణమైన వారిపై బెయిలబుల్ కేసులు పెట్టారని మండిపడ్డారు. బాధితులను వెళ్లి పరామర్శడం వేరని కానీ ముఖ్యమంత్రి జగన్ పిలిపించుకొని పరామర్శించడం విచిత్రంగా ఉందన్నారు. అబ్దుల్ సలాం ఆత్మహత్య వెనుక ఎవరున్నారో బయటికి రావాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులు మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. మైనార్టీలపై దాడులు జరుగుతుంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కర్నూలు వెళ్ళారు. ఎక్కడైనా విషాదం జరిగినటువంటి కుటుంబాన్ని వెళ్ళి పలకరించడం సంస్కారం. నువ్వు పిలిపించుకొని పలకరించడం అంటే నీ అహంకారానికి పరాకాష్ట. ఏం మనం ఈ రాష్ట్రంలో ప్రజాసంబద్ధమైనటువంటి పాలనలో ఉన్నామా, రాచరిక పాలనలో ఉన్నామా? వాళ్ళకేదో 25 లక్షల రూపాయలు ఇచ్చేసి ఏదో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చేసి వాళ్ళనేదో తృప్తిపరిచే విధంగా వాళ్ళనేదో ప్రలోభపెట్టే విధంగా వాళ్ళను బలవంతంగా ఒప్పించే విధంగా ఈరోజు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మొట్టమొదటి నుంచి, అబ్దుల్ సలాం కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఈ రాష్ట్రంలో ఎవరికి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం నిష్పక్షపాతంగా కఠినంగా దోషులను శిక్షించాలి. కేవలం ఇన్స్పెక్టరు హెడ్ కానిస్టేబులే కాదు, దీని వెనుక ఉన్నటువంటి వైసీపీ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక వైసీపీ నాయకులు కూడా బయటికి రావాలి అంటే, నిజమైనటువంటి దోషులు బయటికి రావాలి అంటే సీబీఐ ఎంక్వైరీ జరగాలి. మేము డిమాండ్ ఏంటంటే రేపు 3వ తారీఖు అసెంబ్లీలో చర్చ జరగాలి, సీబీఐ ఎంక్వైరీ వేయాలనేదే ఈ చలో అసెంబ్లీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఆటో కార్మికులు మోటారు కార్మికులపై పెను భారాన్ని మోపే దిశగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 21ను తక్షణం రద్దు చేయాలని ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆ దిశగా అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం బిల్ పాస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు మోటారు కార్మికుల రాష్ట్ర వ్యాప్త సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ మాట్లాడుతూ ఆటో కార్మికులు మోటార్ కార్మికుల నడ్డి విరిచే విధంగా బీజేపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 21ను రాష్ట్రంలో విధించేందుకు జగన్ సర్కార్ సిద్ధమవటం బాధాకరమన్నారు. ఆటో కార్మికులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే విధంగా భారీ పెనాల్టీలను విధించే జీవో నెంబర్ 21ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేయాలని డిమాండ్ చేశారు. చక్రం తిప్పితే తప్ప
స్టీరింగ్ కదిపితే తప్ప బ్రతకలేనటువంటి 2 కోట్ల మంది దేశవ్యాప్త మోటార్ కార్మికుల మీద ఒక యుద్ధం ప్రకటిస్తూ గత సంవత్సరం మోడీ ప్రభుత్వం మోటార్ వెహికల్ భద్రతా చట్టం ఒకటి తీసుకొచ్చింది. అది భద్రత కాదు, వాళ్ళ జీవనానికి అభద్రత కలిగించేది. అదేవిధంగా అదే చట్టాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయడానికి జగన్ ప్రభుత్వం వాళ్ళు పూనుకొని దానికి నేనే మునగాణ్ణి, నేనే ప్రయోగాత్మకంగా మోడల్ రాష్ట్రమని నిరూపించుకుంటానని చెప్పి ఆ చట్టాన్ని అమలు చేయడానికి పూనుకుంటున్న ఈ ప్రభుత్వం దాంట్లో భాగంగా పేద ప్రజల పొట్టలు కొట్టేందుకు ఉద్దేశించినటువంటి ఒక జీవో నంబర్ 21ని అక్టోబర్ 21వ తారీఖు నాడు తీసుకొచ్చింది. ఆ మరునాడే పెద్దాపురంలో 40,000 ఓవర్ లోడ్ పేరుతో ఒక లారీ మీద పెనాల్టీ విధించింది. అంటే ఆటో వర్కర్లు, లక్షలాది మంది ఆటో వర్కర్ల మీద, ట్రక్ వర్కర్ల మీద, కారు నడిపే అందరి మీద కూడా ఇది దాడి. అంటే ఆదాయ వనరులు ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ఎగ్గొడతంటే జీఎస్టీ ప్రకారం ఇవ్వాల్సింది రాష్ట్రాలకి, ప్రతిపక్షాలు దాని మీద పోరాడుతుంటే జగన్ ప్రభుత్వం దాని మీద పోరాడి రావాల్సిన న్యాయమైన ఓట మోడీ ప్రభుత్వం దగ్గర నుంచి జీఎస్టీ నిధి నుంచి తెచ్చుకోవాల్సింది. బదులు పేద ప్రజలని తొక్కలు తీసి తోళ్లు ఒలిసి బందీపోటు ప్రభుత్వం వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా చేస్తున్న ఈ జీవోకి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. కేవలం వాహన మిత్ర సందర్భంగా 5 లక్షల మందికి మాత్రమే 10,000 రూపాయలు చెప్పిన ఇచ్చారు. ఇచ్చిన మరుక్షణమే పెట్రోల్ డీజిల్ గ్యాస్ మీద వ్యాట్ వేసేసి 20,000 రూపాయల దాకా దోచుకునే పరిస్థితి ఉన్నది. ఈ రోజున ఎంతమంది ఉన్నారు అసలు కార్మికులు? 6,19,962 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. దాదాపు 1,00,000 పైసీలుక మోటార్ క్యాబ్స్ ట్యాక్సీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్ర బడ్జెట్లో 400 కోట్లు కేటాయించారు ఒక సంవత్సరం, 2వ సంవత్సరం 400 కోట్లు కేటాయించారు, 800 కోట్లు కేటాయించి కేవలం 500 కోట్లు మాత్రం ఇచ్చి 300 కోట్లు ఈ జోబీలోకి వెళ్ళాయి. ఇది సాలవని చెప్పేసి మా మీద మన పెరుబారు వేసే పద్ధతిలోనే జీవో నెంబర్ 2 తీసుకొచ్చారు. అసెంబ్లీ సమస్యలు జరుగుతూ ఉన్నాయి, తక్షణం అసెంబ్లీలో దీన్ని రద్దు చేసే పద్ధతిలోన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం కూడా ఆ దిశగా ఆలోచన చేయకపోతే రాష్ట్రం ఉచ్చు చేపడతాం. కేవలం ఆటో రంగం కాదు, ఈరోజు 2-వీలర్ నుంచి ఆటో, జీపు, కారు, ట్రక్, లారీ వరకు కూడా పెరుబారంగా ఉంది. ఓ పక్క నుంచి రోడ్లు గట్లు పడిపోయి బాగు చేసే పరిస్థితి లేదు. చేసినా చేయకపోయినా చిన్న చిన్న తప్పులు కూడా దోసుకోవడం కోసం పూర్వకాలం రోడ్ల మీద బందిపోట్లు దారి దోపిడి చేసి దోసుకునేవారు. అంతకన్నా దూరంగా దోసుకోవడం కోసమే జీవనం నిలబెట్టించారని చెప్పేసి ఈరోజు మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రసేలాట మోటార్ కార్మిక సమూహం, రాష్ట్ర కన్వీనర్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. పాత రాజరాజేశ్వరిపేటలో వేంచేసి ఉన్న షిర్డీ సాయి శివరామక్షేత్రం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ధోనిపూడి శంకర్ ఆలయ పూజల్లో పాల్గొని అభిషేకాలను ప్రత్యక్షంగా నిర్వహించారు. పాత రాజరాజేశ్వరిపేటలో వేంచేసి ఉన్న షిర్డీ సాయి శివరామక్షేత్రం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు, ధర్మకర్త అయిన ధోనిపూడి శంకర్ ఆలయంలో ఉమాలింగేశ్వర స్వామి వార్లకు రుద్రాభిషేకాన్ని చేశారు. అనంతరం అన్నాభిషేకం, శాంతి హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించామన్నారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నెలకొండకుండా ఉండేందుకు అన్నాభిషేకాన్ని చేశామని తెలిపారు. ఈ షిర్డీ సాయి శివరామక్షేత్రం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన వేద పండితులకు, భక్తులకు, దేవస్థానం తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున శాంతి హోమం, మహాశివునికి అన్నాభిషేకం వివిధ రూపాలలో అతివృష్టి, అనావృష్టిలకు వ్యతిరేకంగా, అలాగే మహాశివుని కార్తీక మాసంలో కొలిచేటువంటి భక్తులందరికీ కూడా అన్నాభిషేకం, అతివృష్టి అనావృష్టి నుండి మన దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడాలనేటువంటి లక్ష్యంతో అన్నాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాం. రేపు ఉదయం 10 గంటలకు శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజుకి వరమహాలక్ష్మి సిల్స్ వారి సౌజన్యంతో వెండి కిరీట బహుకరణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. నూతనముగా నిర్మించినటువంటి శ్రీ షిరిడీ సాయి శివరామక్షేత్రం నందు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మరియు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ యొక్క కరోనా వ్యాధిని పారదోలేందుకు, వ్యాధి నుండి భక్తులు అనగా జనులందరూ కూడా రక్షింపబడేందుకు లోక కళ్యాణార్థం ఈ యొక్క షిరిడీ సాయి శివరామక్షేత్రం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పరమేశ్వరుడికి, ఉమారామలింగేశ్వర స్వామివారికి మరియు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మరియు అతివృష్టి, అనావృష్టి తొలగేందుకు అన్నాభిషేకాన్ని కూడా దేవస్థానం వారు, ధర్మకర్త ధోనిపూడి శంకర్ గారు మరియు సన్నిహితులు కూడా ఈ యొక్క అన్నాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్నాభిషేకం ద్వారా
ప్రజలందరూ సుఖశాంతులతో తొలగుతారని శాస్త్ర ప్రమాణం। ప్రజల వద్దున్న సొమ్మును కొలగొట్టేందుకే బీజేపీ వైసీపీ ప్రభుత్వాలు పన్నుల పేరిట చట్టాలను చేస్తున్నాయని సీపీఎం నాయకులు బాబురావు ఆరోపించారు। ఇప్పటికైనా ఆస్తిపై విధిస్తున్న ఆస్తి పన్ను, చెత్త పన్ను, మంచినీటి పన్నులను తక్షణం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు। పన్నులను వ్యతిరేకిస్తూ పశ్చిమ నియోజకవర్గంలోని సీపీఎం పశ్చిమ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నాలో సీపీఎం రాష్ట్ర నాయకులు బాబురావు హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం చట్టాలను చేసి పంపితే వాటిని జగన్ సర్కార్ అమలు చేయటం ఏమిటని ప్రశ్నించారు। ఆస్తి పన్ను విధించడం వల్ల ప్రజలపై పెనుభారం పడుతుందని, రాబోయే 5 ఏళ్లలో ఆస్తి పన్ను రెట్టింపు పెరుగుతుందని పేర్కొన్నారు। ఆస్తి పన్ను కేవలం 15% పెంచుతున్నామని మంత్రి బొత్స చెబుతున్న మాటలు సరైనవి కాదని ఆయన అన్నారు। ప్రజల అభిప్రాయాలను పరిగణలో తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఇంటి పన్నులు పెంచడానికి వీలైన చట్టానికి ఏకపక్షంగా ఆమోద ముద్ర వేశారు। ఇది ఘోరమైనటువంటి విషయం। ఎవరితో మాట్లాడారు? ఏ సంఘాలతో మాట్లాడారు? రాష్ట్రంలో 33 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉంటే వాళ్ళతో మాట్లాడకుండా ఏకపక్షంగా ఆస్తి పన్నులని ఆస్తి విలువ ఆధారంగా వేసే చట్టాన్ని మార్చేశారు। ఇదేదో ఒక జీవో కాదు, చట్టమే మార్చేశారు। ఇప్పటిదాకా అద్దె విలువను బట్టి పన్ను వేశారు। ఇక నుండి ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఆస్తి విలువ అంటే మీ ఇంటిలో ఉండేటువంటి స్థలం ఎంత ఉందో ఆ స్థలానికి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఇవాళున్న రేటు ప్రకారం తీసుకుని ఇంటికి సంబంధించిన విలువను తీసుకుని రెండింటిని కలిపి అందులో దాని మీద పన్ను వేస్తారు। అంటే ఇక పన్నులు కట్టాలంటే ఇల్లు అమ్ముకోవాలా? అలాగే 15% మాత్రమే పెంచుతుందని మన బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు చెప్తున్నారు। అసలు కరోనా టైంలో జనం దగ్గర డబ్బులు ఉన్నాయా? ఆదాయం ఉందా? పన్నులు ఉన్నాయా? వ్యాపారాలు ఉన్నాయా? ఏమీ లేకపోతే అసలు ఇవాళ పన్నులు పెంచడం ఏంటి? దానికి తోడు 15% అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేయడం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం కరోనా టైం కాబట్టి సగానికి సగం ఇంటి పన్ను తగ్గిస్తూ జీవో ఇచ్చారు। ఇక్కడ తగ్గిస్తూ జీవో ఇవ్వాల్సింది పోయి పెంచుతూ చట్టాన్ని మారుస్తున్నారు। మంత్రి గారు, ప్రభుత్వం, శాసనసభని, రాష్ట్ర ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నారు। నివర్ తుఫాను కారణంగా పంటలు కోల్పోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు జనసేన అధ్యక్షులు కృష్ణా జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో అభిమానుల కోలాహలం నెలకొని ఉంది। తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఈ ఉదయం విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉప్పలూరు పునాదిపాడుల మీదుగా కంకిపాడు చేరుకున్నారు। స్థానికంగా రైతులతో మాట్లాడిన ఆయన అక్కడి నుంచి పామరు, అవనిగడ్డ ప్రాంతాలకు వెళ్లారు। ఈ క్రమంలో అభిమానుల హడావుడి అంతా ఇంతా కాదు, దారి పడవున అభిమానులు కోలాహలం కనిపించింది। బైక్ ర్యాలీలతో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కాన్వాయ్ను అనుసరిస్తూ జనసేనానికి జేజేలు పలుకుతూ పర్యటనలో పాల్గొన్నారు। దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది। ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు। ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది। పవన్ వాహన శ్రేణిలో బైక్పై ఉత్సాహంగా అనుసరిస్తున్న ఓ అభిమాని ఊహించని రీతిలో ప్రమాదానికి గురయ్యాడు। 2 కార్ల మధ్య ఇరుక్కుపోగా కాలు విరిగి బాధతో విలవిలలాడాడు। పామరు మండలం కనుమూరు వద్ద ర్యాలీ సాగుతుండగా చోటు చేసుకున్న ఈ సంఘటనతో కాసేపు ఆందోళన నెలకొంది। కామినేని హాస్పిటల్లో అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డాక్టర్ గణేష్ గోర్తి అన్నారు। అత్యాధునిక పద్ధతులతో ఉదరకోశ సర్జరీలకు డే కేర్ షార్ట్ స్టే యూనిట్లు ప్రారంభించామన్నారు। నగరంలోని ఓ హాస్పిటల్లో కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా డాక్టర్ గణేష్ గోర్తి మాట్లాడుతూ కామినేని ఆసుపత్రిలో నూతనంగా గ్యాస్ట్రో డే కేర్ యూనిట్ ప్రారంభించినట్లు తెలిపారు। అత్యాధునిక పద్ధతులతో డే కేర్ యూనిట్ ద్వారా గ్యాస్ సంబంధిత రోగి జాయిన్ అయిన 24 గంటల్లోపే ఆపరేషన్ను పూర్తి చేసి డిశ్చార్జ్ చేయడం జరుగుతుందన్నారు। దీనివల్ల రోగి త్వరగా కోలుకోవడంతో పాటు వైద్య ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయని పేర్కొన్నారు। ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో ఎక్కువ సమయం ఉండకుండా త్వరితగతిన ఆపరేషన్ చేసి పంపించడం జరుగుతుందన్నారు। మేము కామినేని హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రో విభాగం అధునాతనంగా కొత్తగా
స్టార్ట్ చేశాం. ఇంత ముందు ఉన్న దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి నలుగురు స్పెషలిస్టులు ఉన్నారు ఇప్పుడు మా విభాగంలో. అధునాతనమైన పరికరాలు, బాగా వెల్ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్స్, ఇన్స్ట్రుమెంట్స్, లెప్రోస్కోపిక్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, డెడికేటెడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా ఉంది. సో ఇప్పుడు మా విభాగంలో మేము అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు, ప్రొసీజర్లు కూడా చేస్తున్నాము. మామూలుగా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇలాంటి క్లిష్టమైన డయాగ్నోసిస్ ఉన్నవాళ్ళు, అంటే ఈసోఫాగస్ అన్నవాహికలో రెండు రంధ్రములు ఉండి ఒక వారం గ్యాప్ ఉంటే వాళ్ళకి ప్రాణహాని చాలా ఎక్కువగా ఉంటుంది. మేము అదృష్టవశాత్తు మా కామినేని హాస్పిటల్లో అందరూ శిక్షితులైన వైద్య సిబ్బంది, నర్సులు, క్రిటికల్ కేర్ సిబ్బంది అందరూ ఉండడం వల్ల, అన్ని అధునాతన పరికరాలు అందుబాటులో ఉండడం వల్ల ఆయనకి విజయవంతంగా చేసి అంతా సరిచేసి పంపించగలిగాం. ఆయన ఇప్పుడు నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నారు. ఆయనకి ఇప్పుడు ఏవి డ్రైన్స్ ఏవి లేవు. సో ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు అన్నీ కూడా మేము ఇప్పుడు ప్రజలకి అందించగలిగే పొజిషన్లో ఉన్నాము. సో ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవడానికి మీరు వారికి తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. విజయవాడ కుందావారి కండ్రికలోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో స్వామివారి శాంతి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. విజయవాడ నగర శివారు కుందావారి కండ్రికలోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పురోహితులు గోవర్ధన శాస్త్రి ఆధ్వర్యంలో పండితులు వేద మంత్రోచ్చరణాలతో స్వామివారికి ప్రత్యేక శాంతి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ స్థలదాతలు తిపర్తి శశిధర్, అచ్యుత్ ప్రసాద్ దంపతులు కళ్యాణ కార్యక్రమం చేపట్టగా రంగు కృష్ణమూర్తి, రంగు నటరాజు తదితరులతో పాటు నున్న కుందావారి కండ్రిక విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రంగు జ్యోతి రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రముఖ మిల్క్ డైరీ అముల్ సహకారంతో పాడి పరిశ్రమ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్ పాడి రైతులకు మేలు చేసేందుకు మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు సీఎం వెల్లడి. మూడవ రోజు వాడి వేడిగా సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. పోలవరంపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం. చంద్రబాబు సహా 9 మంది సస్పెన్షన్. జిల్లాలో తుఫాన్తో నష్టపోయిన రైతులను పరామర్శించిన జనసేనాని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చూస్తానని అన్నదాతలకు పవన్ భరోసా. ఢిల్లీలో రైతుల ఆందోళనలకు మద్దతుగా ఏపీలో రేపు నిరసనలు. రైతాంగానికి నష్టం చేకూర్చే నూతన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని వడ్డే డిమాండ్. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.